సార్ ఇప్పుడు షర్మిళ గారి విషయం చూసుకున్నట్లయితే పార్టీ మాట వినేటట్టు ఉన్నారా లేకపోతే కుటుంబం తరపున ఆమెపై బాగా ప్రెషర్ ఉంది పోటీ చేయవద్దు అని ఎంపీగా పోటీ అనే ప్రచారం అయితే జరిగింది మనం గతంలో కనుక చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు అనుకుంటా అప్పుడు విజయమ్మ వర్సెస్ వివేక కూడా పోటీ చేశారు వాళ్ళ ఫ్యామిలీలో పోటీ పడడం అనేది కొత్తగా ఏం కాదు ఏం జరగబోతుంది కడప సెంట్రల్లో వైఎస్ ఫ్యామిలీ ఫైట్ చేసుకోబోతున్నారా ఇప్పుడు ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే శర్మగారేమీ రాజకీయంగా అవగాహన లేని ఇమ్మెచ్యూరుడు నాయకురాలు కాదు అవును కష్ట నష్టాలు అవమానాలు అన్నీ సహించి భరించి చివరికి ఒక తెగింపు దూరంతో ఈరోజు ఆమెకు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనం పెంచుకుంటున్న పిల్లే కదా అని చెప్పని మనం గదిలో పెట్టి అదే పనిగా కొట్టం మొదలు పెడితే అది కూడా తిరగబడి పులిగా మారుతుంది అవును మన పిల్లే మనమే నిన్నటిదాకా పాలు పోసాం మనకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పని అతిగా హింసిస్తే ఖచ్చితంగా ప్రతిఘటించడం అనేది ఆ పిల్లికి కూడా ఒక హక్కు ఇవాళ మనింటి ఆడపిల్లే మన కష్ట నష్టాల్లో మనకు అండగా నిలబడింది ఇవాళ తనని ఆదరించాల్సిన గౌరవించాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది అని గుర్తించని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శర్మల గారిని అంటే తనకు ప్రత్యర్థిగా ఆయనకు ఆయన సృష్టించుకున్న స్వయంకృతాపరాధ పరయసానం అది ఓకే లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన రోజున ఆయన పార్టీని ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవి ఆయన ఎమ్మెల్యే పదవి వాళ్ళ తల్లి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మళ్ళీ నెగ్గిన తర్వాత ఆ పార్టీకి ఉన్న ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి విజయలక్ష్మి గారు ఇంకా వేరే ఎవరు లేరు అటువంటి స్థితిలో ఆయన మీద అక్రమాస్తుల కేసులు నమోదైనాయి పదకొండు ఛార్జ్ షీట్లు ఫైల్ అయినాయి ఆయన్ని పదహారు నెలలు జైల్లో ఉంచారు ఆ రోజున ఇంతటి గంభీరమైన ఆరోపణలు అవినీతి ఆరోపణలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయల అక్రమాసులు సంపాదించిన ఆరోపణల నేపథ్యంలో పార్టీ పెట్టి బుడిబుడి అడుగులేస్తున్న సందర్భంలోనే ఇప్పుడే ఇంతటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అసలు ఈ పార్టీ బతికి బట్టగట్టగలుగుతుందా అని చెప్పని అనుమానాలు రాజకీయ వర్గాల్లో చర్చలుగా నడుస్తున్న సందర్భంలో అవును ఈ పార్టీని కాపాడటానికి నేనున్నా అని చెప్పని అప్పటికి తన తండ్రి చనిపోయి ఉన్నారు అన్న జైల్లో ఉన్నారు ఇంటి ఆడపిల్ల తను ముందుకొచ్చి రెస్క్యూకి పార్టీకి అండగా నిలబడిందా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి అండగా కాంగ్రెస్ పార్టీతో విభేదించి రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలను ఎదుర్కొంటున్న సందర్భంగా ఆ ఎన్నికల ప్రచార బాధ్యతలు కూడా మొత్తం మోసింది తోడబుట్టిన చెల్లి శర్మల గారు తల్లి విజయలక్ష్మి గారు అంటే ఒక రకంగా ఇవాళ వైసీపీ పార్టీ ప్రస్థానం దశాబ్ద కాలం పూర్తి చేసుకొని వాళ్ళ అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయిలో కొనసాగుతున్నారు అంటే పార్టీని బతికి బట్ట కట్టించింది వాళ్ళిద్దరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణం ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు బయటకు రాలా ఆ రోజు బయటకు వచ్చింది పార్టీకి అండగా నిలబడింది శర్మ గారు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఒక ఆడపిల్ల పాదయాత్ర చేయడం అంటే మామూలు ఇష్యూ కాదు భారతదేశ రాజకీయ చరిత్రలో సుదీర్ఘ పాదయాత్రలు చేసిన చాలా మంది నాయకులు చూసాం అందరూ పురుషులు అటువంటిది ఒక ఆడపిల్ల మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర చేసే ప్రాసెస్ లో ఆ అమ్మాయికి నీ ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ నుంచి రికవర్ అయిన తర్వాత కూడా మళ్ళీ పాదయాత్ర కొనసాగించింది అంటే ఎందుకోసం ఎవరి కోసం తన అన్న కోసం తన తండ్రి ఆబ్జెన్స్ లో తన అన్నకి అండగా ఉండాల్సిన బాధ్యత తోడబుట్టిన చెల్లెలుగా నాది అని చెప్పని ఫీల్ అయ్యి ఆ రోజు ఆ అమ్మాయి అండగా నిలబడింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు అదే అండదాండ్లు అందియటం జరిగింది మరి అధికారంలోకి వచ్చావు ఖచ్చితంగా తనను గుర్తించాలి కదా గౌరవించాలి కదా తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి కదా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యుడు సరే ఇవ్వలేదు ఆమె తిప్పలాం భర్తా ఉంది తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ఇంకొక మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు మరొకసారి పాదయాత్ర చేయడం జరిగింది నేను అనుకోవటం బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలోనే రెండు సార్లు అంతటి సుదీర్ఘ పాదయాత్ర చేసిన పురుషులు కూడా లేరు రాహుల్ గాంధీ గారు చూసాం మనం అంటే భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసి రెండోసారి పూర్తి స్థాయి పాదయాత్ర కాదు ఆయన చేసింది అవును కాబట్టి నాకు తెలిసి దాదాపుగా ఏడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఏకైక నాయకులు నాయకురాలు పార్లమెంట్ ఇటువంటి పరిస్థితుల్లో ఆమె రాజకీయంగా తన జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు ఒక ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ ఇవ్వట్లేదు రికగ్నేషన్ ఇవ్వట్లేదు అటువంటిప్పుడు తన ఉనికి తను చాటుకోవాలనుకుంది ఆమె ఒక పార్టీని ఎంచుకుంది ఎంచుకుంటే అంత కించపరిచే విధంగా అంత హీనప భాషతోటి నీ ఇంట ఆడపిల్లని అంత కుసంస్కారంగా ఆమెని ట్రోల్ చేస్తారా ఆమె పుట్టుకను ప్రశ్నిస్తారా ఆమె వ్యక్తిత్వాన్ని హన్నం చేస్తారా ఆమె వైవాహిక జీవితాన్ని ప్రజల్లో చర్చనీయాసం చేస్తారా ఎవరు చేస్తున్నారు జగ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత లేదా ఆయన మాట్లాడితే రాష్ట్రంలో ఉన్న మహిళ నా అక్క చెల్లెములని సంబోధిస్తా ఉంటారు కదా మరి అంత అక్క సంబోధించే సంబోధించే జగన్మోహన్ రెడ్డి గారికి నేను దిశ యాక్ట్ తెచ్చాను దిశ యాప్ తీసుకొచ్చాను దిశ పోలీస్ స్టేషన్ పెట్టాను మహిళల రక్షణ కోసం అని చెప్పి నేను చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారికి నీ ఇంటి ఆడపిల్లకి రక్షణ కల్పించలేని నీ ఇంటి ఆడపిల్ల వ్యక్తిత్వాన్ని అన్నం చేస్తా ఉంటే అండగా నిలబడలేని నువ్వు కుటుంబ సంబంధాలకు ఏం విలువ ఇచ్చావు కుటుంబ సంబంధాలకు విలువ ఇవ్వనప్పుడు ఖచ్చితంగా పోరాట తత్వాన్ని ఎంచుకున్న శర్మ గారికి పూర్తి స్వేచ్ఛ హక్కు నువ్వే కల్పించావు వాళ్ళ ఆ పరిస్థితులు సృష్టించబడ్డాయి ఇవాళ ఆమెకు ఆమె కోరుకొని ఈ పరిస్థితుల్లో దారితీలా జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిర్లక్ష్యం చేసి ఆమె త్యాగాన్ని కించపరిచి ఆమెకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా నీ ఉనికి నువ్వే చాటుకోమని చెప్పని వాళ్ళ ఆమె రోడ్డు మీద వదిలేసిన పరిస్థితి అయింది ఖచ్చితంగా తను ఆ ఉనికి ఏంటో నేను చాటుకోవాలని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె కడప పార్లమెంట్కి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు నూటికి నూరు పాళ్ళు ఆమె కడప పార్లమెంట్కి పోటీ చేసిన పక్షంలో ఎదురయ్యే పరిస్థితులు పరిణామాలకి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యుడు ఖచ్చితంగా ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డినే మళ్ళీ అక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఏ అభ్యర్థిత్వం వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందో ఆ రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారి ఇవాళ పోరాటం చేస్తూ ఉన్నారో ఇవాళ ఆ సునీత గారు సునీత గారి తల్లి సౌభాగ్యం గారు శర్మ గారు ఈ ముగ్గురు గొంతెత్తి వాళ్ళ కడప గడ్డ మీద ప్ర వాళ్ళు ప్రశ్నిస్తున్న వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలకి సమాధానం చెప్పే స్థితిలో కూడా వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేరు ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా శర్మల గారి రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెన్ను సవాలు ఎదుర్కోబోతున్నారనేది వాస్తవం